భారతీయుడు 2 సినిమా గురించి మనతో మాట్లాడడానికి చాలా కాలంగా మనం ఆన్ స్క్రీన్ చూడడానికి ఎదురు చూస్తున్నటువంటి మన రకుల్ ప్రీత్ సింగ్ ఇస్ హియర్. హాయ్ రకుల్. తెలుగు ఆడియన్స్ అందరి తరపున వి లవ్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా చాలా చాలా ఇష్టపడుతున్నాను తెలుగు ఆడియన్స్ కి. ఈ మధ్య మిమ్మల్ని తెలుగు, తమిళ్, హిందీ భాష తేడా లేకుండా అన్నిట్లోనూ చూస్తున్నాం మేము. బట్ తెలుగులో టైం అయిపోయింది. టూ ఇయర్స్ ఐ థింక్ టూ ఇయర్స్ సిన్స్ కొండపొలం గేమ్. అదే మైండ్ లో ఆల్వేస్ ఉంటుంది తెలుగు ఫిల్మ్ ఏమైనా చేయాలి, మంచిగా వస్తే చేయాలి. బట్ ఇట్స్ జస్ట్ దట్ మేనేజ్ చేయడానికి కష్టం అయిపోద్ది. మీరంటే కూడా మాకు అంతే ఇష్టము. బట్ వీఆర్ ఫైనల్లీ హ్యాపీ దట్ మేము భారతీయుడు 2 లాంటి సినిమా ద్వారా మిమ్మల్ని మళ్ళీ చూడగలుగుతున్నాము అని చెప్పేసి. ఎస్, యునో శంకర్ గారు, కమల్ హాసన్ గారు లాంటి లెజెండరీ కాంబినేషన్, అండ్ అది కూడా ఇండియన్ సీక్వెల్, ఐ మీన్ భారతీయుడికి సీక్వెల్గా వస్తున్న సినిమా, ఒక ప్రాజెక్ట్. అసలు ఇలాంటి ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అవ్వడమే నాట్ ఈవెన్ చాలామంది డ్రీమ్ కూడా చేసి ఉండరు. సో అలాంటి దాంట్లో యూఆర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ మ్యాగ్నమ్ ఆపస్. హౌ డస్ ఇట్ ఫీల్? ఇట్ ఫీల్స్ గ్రేట్. ఈ ఫిల్మ్ నాకు వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ సచ్ యునో జస్ట్ సో ఎక్స్టాటిక్. ఎందుకంటే శంకర్ సార్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను, పెద్ద ఫ్యాన్. ద ఫస్ట్ ఇండియన్ ఆల్సో. I was a huge fan of that film, and then Kamal sir, of course, he's like a legend in him, you know. He is films, like in a way. So idi vachetappudu I was like tappakunda cheyali, elagaina cheyali. And it's been a great experience, you know, working with Shankar sir, Siddharth, Kamal sir. Yes, very very nice. Chengaluva song తెలుగులో చూసిన తర్వాత అర్థమైంది మీరు సిద్ధార్థతో పేరపై కనిపించబోతున్నారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇంకొక ఫినామినల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి సిద్ధార్థ్. సో అసలు ఏంటి ఇంత ఆన్సెంబుల్ కాస్ట్లో మీ పార్ట్ ఎలా ఉండబోతోంది? అది మీరు 12 జూలై చూడాలి. ఇప్పుడు అది ఎలా చెప్పాలి? నేనేదో చాలా సీరియస్గా అడుగుతాను. 12 జూలై చూడండి పార్ట్ ఏముందని. రకుల్ ఈజ్ స్మార్ట్ యాజ్ ఆల్వేస్. ఓకే, బట్ భారతీయుడు 1 మూవీ చూసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? వెన్ డిడ్ యూ వాచ్ ద ఫస్ట్ పార్ట్? ఐ వాచ్డ్ ఇట్ ఒక్కసారి నేను ఇండియన్ 2 సైన్ చేసేటప్పుడు ఐ వాచ్డ్ ఇట్ జస్ట్ రీవాచ్. బట్ ఇది డబుల్ మజా ఉంటుంది. అవునా? ఓకే. డిడ్ యూ గెట్ టు యునో వర్క్ విత్ కమల్ హాసన్ గారు ద కాంబినేషన్ సీన్స్ అండ్ ఆల్? How does it feel? What did you learn from him on set? I think, like I said, he is an institute in himself, you know. In 100 years of cinema, 70 years or more than 70 years, Kamal sir has been in films. So the amount of respect I have for him, the amount of dedication he has for his craft, first day of shoot, he treats every day like first day of shoot, you know. And I think there's so much to learn, like just be grounded and keep working. How does it feel while watching him, you know, in that, alive in that character? Oh, it's amazing. And character ki chala kashtapadaru sir, because 5 hours prosthetic unto the morning and then 2 hours we remove cheyadaniki. So it's really not easy. It's very tough, you know. Yeah, Shankar sir heroine anante oka speciality untundi kanipinchadamlo, characterization lo, songs lo, most importantly ఆ స్పెషాలిటీ గురించి మాకు చెప్తారా? హౌ డిడ్ యూ ఎంజాయ్ బీయింగ్ శంకర్ సార్స్ హీరోయిన్? ఐ థింక్ హీ జస్ట్ పోర్ట్రేస్ యూ రియలీ కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ లాగా. యూఆర్ నాట్ జస్ట్ దేర్ యునో ఇన్ ద ఫిల్మ్. మీ క్యారెక్టర్కి ఒక వాయిస్ ఉంటుంది, ఒక రీజనింగ్ ఉంటుంది. అండ్ ఐ థింక్ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ సీ దట్ ఈవెన్ మై క్యారెక్టర్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ హెడెడ్ గర్ల్. She's someone who stands up for what she believes is right. And every character actually in the film. So భారతీయుడు సినిమాలో సేనాపతి యునో ఫైట్స్ ఫర్ ఎ చేంజ్ అండ్ హీ స్టాండ్స్ ఫర్ యునో సమ్ ట్రూత్. సో మీకు ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ 1 డే సేనాపతిగా మారితే వాట్ వుడ్ యూ చేంజ్? ఫస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్, దెన్ ఐ చేంజ్. ఐ యామ్ గివింగ్ యు ఎ ఛాన్స్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ట్రబుల్ సేయింగ్ బిఫోర్ ఓన్లీ దట్ ఐ వాంట్ టు చేంజ్ దిస్. ఐ వాంట్ టు చేంజ్ దట్. ఫస్ట్ యు మేక్ దెన్ ఐ విల్. వన్ థింగ్ యు వాంట్ టు చేంజ్. సో ఐ వుడ్ ఐ దేర్ సో మెనీ థింగ్స్. సో మెనీ థింగ్స్ ఐ థింక్ యు నో ఇఫ్ ఓవర్ నైట్ ఐ కుడ్ మేబీ స్పాన్సర్ ఫ్రీ ఎడ్యుకేషన్. You know, because I feel mindset comes from education, and there are so many people still. And with education, I don't mean just
literacy, right? Like putting through school so that some marks, grades. It's not about marks and grades. It's about the life experience of studying and good schooling and good teachers that everybody gets. And I feel like they are the future of the country, right? Every child is tomorrow going to be the future of the country. And I feel so much more can be done on the education front. That was amazing talking to you as always, Rakul. We are eagerly waiting to watch you in this film. Thank you so much for being with us.